అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దునే నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళు నన్ను అడిగారు, మిమ్మల్ని ఎక్కడో చూశాను, మీరు యాక్టరా? నేను చెప్పాను, అవును, తెలుగు సినిమాలు చేస్తాను. ఓ, ఏ సినిమా చేశారు మీరు అడిగారు ఆయన. బాహుబలి అన్నాను. అవును, తెలుగు ఫిల్మ్స్ కదా, తెలుగు ఫిల్మ్స్ ఎంత గొప్ప అయిపోయాయని ఆయన చెప్తున్నారు నాకు. అప్పుడు నాకు అనిపించింది దట్ అట్ దిస్ పాయింట్ ఇన్ ఇండియా ఐఆర్ వెయిటింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు ఫిల్మ్ టు కమ్ అవుట్ బికాస్ తెలుగు సినిమా ఈజ్ చేంజింగ్ ఇండియన్ సినిమా. ఇవాళ అర్జున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి చాలా కొత్త RX 100 కావచ్చు, గూఢచార అవచ్చు, ఇలాంటి కొత్త సినిమాలు ఇండియాని షాక్ చేస్తున్నాయి. సో సినిమా లాంగ్వేజ్ గురించి కాదు, ఆయన తెలుగు నాకు ఇది నా కర్మభూమి, ఇక్కడే నేను నాకు తెలిసిన అంతా నేను ఇక్కడే నేర్చుకున్నాను. సో నాకు తెలుగు అంటే చాలా గర్వం. నేను ముంబైలో పుట్టినా పెరిగినా నాకు ఇదే నాకు చాలా ఒక అంటే మీకు తెలిసిపోతుంది అంటే ఐ కాంట్ టెల్ నాకు తెలుగు అంటే ఏంటనేది భాష మాత్రమే కాదు. సో సందీప్, లైక్ ద టిప్స్ వీ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్, ఇది తెలుగు సినిమా, ఇది బాగా ప్రౌడ్గా చెప్తున్నా తెలుగు సినిమా, బికాస్ తెలుగు సినిమాకి ఉన్న రీచ్ ప్రస్తుతానికి ఐ థింక్ ఎవ్రీ వన్ ఇస్ వెయిటింగ్, పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ తెలుగు సినిమా. సార్ అన్నారు, కునాల్ కోహ్లీ గారు అన్నారు దట్ హీ ఫెల్ట్ దట్ హీ లైక్డ్ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్. కునాల్ కోహ్లీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా పెద్ద వెల్కమ్. ఈ ఇండస్ట్రీ నన్ను నా లైఫ్ మొత్తం ఇచ్చింది. మీరు ఈ సినిమాతో యు గివింగ్ అ పీస్ ఆఫ్ యువర్ హార్ట్ అవుట్ టు తెలుగు పీపుల్, టు తెలుగు సినిమా. వి ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ అండి. మాకు ఫనా హమ్తుమ్ దే టెక్స్ట్ బుక్స్ అంటే, చిన్నప్పుడు నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన ముందు ఆ సినిమాలు చూసి ఓకే నేను యాక్టర్ అవ్వాలని కోరుకున్నాను. సో అలాంటి డైరెక్టర్తో నేను పనిచేస్తున్నాను అనేది నాకు ఇంతకన్నా గొప్ప విషయం ఉండదు. సో ఐ ఫీల్ వెరీ వెరీ టచ్డ్ అండ్ థ్యాంక్ఫుల్ ఆ స్క్రిప్ట్ మీరు నాకు పంపించారు, బికాజ్ ఆ స్క్రిప్ట్ ఇంకెవరి దగ్గరికి వెళ్తుంటే నేను చాలా బ్యాడ్ ఫీల్ అయ్యేదాన్ని నాకు అది తెలుసు. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అట్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్, విచ్ ఇస్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ యంగ్. అండ్ ఐ థింక్ ఐఎమ్ ఆల్సో స్లైట్లీ ఐ థింక్ ఐ కెన్ సే దాట్ ఐ బిలాంగ్ టు స్లైట్లీ ద కన్జర్వేటివ్ ఆడియన్స్. అంటే ఒక సినిమా నేను ఎప్పుడు కూడా నేను నా ఫ్యామిలీతో చూస్తాను, నాకు అలవాటు అది. అమ్మ నాన్న ఉంటారు, మా ఫ్యామిలీ ఉంటుంది, అది నాకు అలవాటు. సినిమా అంటే ఫ్యామిలీతో వెళ్తాను అనేది ఆలోచన. ఈ స్క్రిప్ట్ విన్నాను, ఈ స్క్రిప్ట్ చదివాను అండ్ చదివినప్పుడు లవ్ సెక్స్. బట్ ఫస్ట్ టైం నాకు అది చాలా కరెక్ట్గా అనిపించింది, చాలా రియల్గా అనిపించింది. ఈ సినిమాలో నేను మాట్లాడిన ప్రతి డైలాగ్ నేను ఐ కెన్ సే నేను నా లైఫ్లో ఏదో ఒక టైంలో చెప్పి ఉంటాను. సో ఇది సినిమా మాత్రమే కాదు, నేను నా కెరియర్లో ఫస్ట్ టైం నాలాగా వస్తున్నాను అనేది సినిమా ఒక స్క్రీన్లో మీ స్క్రీన్ చూస్తే అది మీరు క్యారెక్టర్ మాత్రమే అనుకోకూడదు అని అనిపిస్తుంది. ఇట్ కెన్ బి అ పార్ట్ ఆఫ్ మీ బికాజ్ ఈ సినిమాలో నేను చెప్పొచ్చు, ఐ థింక్ నా ఈ క్యారెక్టర్ పేరు కూడా టమ్మీ పెట్టారు బికాజ్ ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ మీ. అండ్ ఫస్ట్ టైం నేను ఒక చిన్న పాప ఇస్ క్రైయింగ్, లవ్ యూ బేబీ, డోంట్ క్రై. ఓకే, ఐ లవ్ బేబీస్ బట్ ఐ నో దేర్ ఓకే, ఐఎమ్ గోయింగ్ స్టిల్ కంటిన్యూ. నెక్స్ట్ ఏంటి బాబ్, ఇప్పుడు సినిమా త్వరలో వస్తుంది, డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నాం. కమింగ్ బ్యాక్, ఐ డోంట్ వాంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్, బట్ ఐమ్ సో ఎమోషనల్ అబౌట్ ఇట్ అండ్ ఐ టెండ్ టు గెట్ దట్ అ లిటిల్ బిట్ ఆన్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. లియోన్ జేమ్స్, నో ప్రాబ్లం, చిన్న తన పెరిగినప్పుడు ఆలోచిస్తారు ఓకే నేను ఒక టీజర్ లాంచ్ అప్పుడు చాలా ఏడ్చాను, అమ్మ నాన్న కథ చెప్తుంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు కూడా అలాంటి కథలు ఉన్నాయి. పాపో బాబో పెరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ తిడతాడు, తమన్న మాట్లాడుతున్నప్పుడు ఏడ్చినందుకు నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు అనవసరం. లియోన్ జేమ్స్, హౌ ఓల్డ్ యూ? ఓకే,
I was just waiting to ask him that question. Leon, you've given such amazing music. Ante cinema ayaka kuda nenu ee songs Na Nuvena and Oh No Never adi nenu ventune untanu chaala chaala nachindi and I know people will eventually hear the songs and they will hear it for themselves. I feel the music is definitely a very, very important part of the narrative. Prasthanki chaala mandi women empowerment gurinchi maatladtaru, women choices gurinchi maatladtaru. But because I am a huge fan of commercial cinema, I mean commercial cinema chuste puttina perigano, so I'm used to watching everything in a commercial format. But ఒక అమ్మాయికి ఎలాంటి చాయిసెస్ ఉండాలి, ఆమె ఒక ఆమె ఏ విషయంలో కూడా ఆమె డిసైడ్ చేయొచ్చు ఆమెకి ఏం కావాలో, అది ఇంత ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో కునాల్ గారిది చూపించారు. అసలు నేను అస్సలు అనుకోలేదు అండ్ హీస్ ప్రజెంటెడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ అండ్ అది ఎంటర్టైనింగ్గా ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ జస్ట్ రియల్. ఒక సినిమా అంటే ఇట్ కెనాట్ బీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ వితౌట్ సేయింగ్ సంథింగ్. ఈ సినిమాలో ఒక కథ ఉంది, ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి చాలా ఫేజెస్తో వెళ్తుంది అండ్ ఆ ఫేజెస్ ఏంటి, సందీప్ ఈ సినిమాలో హీ యాడ్స్ సో మచ్ హీ యాడ్స్ ద కాన్ఫ్లిక్ట్ యాడ్స్ ద యునో హీ ప్లేస్ ద క్యారెక్టర్ విచ్ బిల్డ్స్ ఆన్ ద టెన్షన్ విచ్ మేక్స్ యునో ద ఫిల్మ్ వాట్ ఇట్ ఈస్. So thank you Sandeep, you've performed so naturally. In fact nuvu lekapothe chaala dialogues nenu I used to get stuck, but Sandeep really helped me out. And Sandeep chepin laga we had very long takes in this film. In narrative ee cinema me chuste meek narrative kotta ga anipistadi, it's a very different narrative. Chaala lengthy takes untai but meek anipinchadu because it's a slice of life. And Akshay Puri garu అక్షయ్ పూరి గారు నాకు తెలుసు, ఐ నో అక్షయ్ పూరి సిన్స్ 6 ఇయర్స్ బికాజ్ వీ డిడ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ హిమ్మత్ వాల. యు నో ఇట్స్ అమేజింగ్ టు మూవ్ విత్ పీపుల్ హూ వీ నో సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. వాళ్ళు మమ్మల్ని చాలా అర్థం చేసుకుంటారు, మేము వాళ్ళని అర్థం చేసుకుంటాం. సో ఒక కనెక్షన్ అనేది చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అక్షయ్, యూ మేడ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ బై ఫార్ the most organized production I have worked with. I can say this standing here. In 28 days London mere pura shoot me choose na visuals, in 28 days we finished the film and we've been back. Adi nen eppudu asal elanti cinema ne eppudu shoot cheyaledu and anta beautiful visuals. Inka I think andru marchipoyaru manish garu ee cinema cameraman. Visuals chusina prati okudu naaku ఒకే క్వశ్చన్ అడిగారు, కెమెరామ్యాన్ ఎవరు. సో ఐ థింక్ దాట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ మనీష్ గారు. హీ ఈజ్ నాట్ హియర్ విత్ అస్ టుడే, ఆయన ముంబైలో ఉన్నారు, బట్ ఆయన సూపర్ వర్క్ చేశారు. నవ్దీప్ ఐ కెనాట్ ఫర్గెట్ హౌ మై ఎక్స్పీరియన్స్ వాజ్ విత్ నవ్దీప్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్, ఐ హ్యావ్ టు సే దట్, వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్. యూ ఆర్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. ఆయన కళలో ఆయన అసలు ఫేస్తో యాక్టింగ్ చేయడు, కళలతో చేస్తారు. సో ఐ థింక్ దాట్ ఈస్ రియలీ అమేజింగ్. ఐ ఆల్మోస్ట్ ఫెల్ ఫర్ యూ నవ్దీప్ బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ బికాస్ ఆల్వేస్ నెక్స్ట్ ఏంటి. సో నవ్దీప్ సందీప్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ నెక్స్ట్ ఏంటి, ఓన్లీ విషెస్ అండ్ హోప్స్ దట్ యూ గైస్ వాట్స్ ద ట్రైలర్. ఐ థింక్ ఇవాళ అందరూ చాలా ఆడియన్స్కి ఎక్కువ తెలుసు, మాకన్నా చాలా చాలా ఎక్కువ తెలుసు. వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే వాళ్ళు అదే చూస్తారు. బట్ వీ జస్ట్ డన్ సంథింగ్ హార్ట్ ఫెల్ట్, మాకు చాలా మంచి చాలా ఎంజాయ్ చేసి చేసాం. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది. ఇక్కడ మీడియా వాళ్ళలో ఏదైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ అడగొచ్చు, వీఆర్ వెరీ హ్యాపీ టు ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ వెల్కమ్ టు కునాల్ గారు, టు అక్షయ్ గారు, టు మ్యామ్ ఫ్రమ్ వైకింగ్ ప్రొడక్షన్స్ శిల్ప గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ వెల్కమ్.